Karnakar garu, me question adagandi. Ha madam. Good afternoon madam. Good afternoon Karnakar, cheppandi. Madam, idi naku pineapple lo okati pippala laga tayaraipoyindi. Okay. Continue ఇంక దాని పక్కన పన్ను కూడా అట్లనే కొంచెం కొంచెం బ్లాక్ అవుతుంది మేడం సో ఇంకోటి చిగుర్లో నుంచి అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ లాగా వస్తుంది ఏజ్ ఎంత కరుణాకర్ మీది 30 మేడం 30 ఇయర్స్ ఫ్రంట్ టీత్ లోనా ఈ బ్యాక్ బ్లాక్ స్పాట్ అనేసి ఫామ్ అయింది ముందర పళ్ళలోనా 1 1/2 ఇయర్ అవుతుంది మేడం 1 1/2 ఇయర్ అయింది ముందర పళ్ళలోనా వెనక పళ్ళలోనా వెనకాతల పళ్ళలోని రెండు చెప్పే రెండు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలమండి ఎక్కడైతే నల్లగా మారి రంధ్రం ఏర్పడిందో ఇట్స్ ఎ ఫిల్లింగ్ ఉంది మంచి ఫిల్లింగ్స్ ఉన్నాయి ఒక ఫిల్లింగ్ పెట్టించుకోండి జస్ట్ హాఫ్ అన్ అవర్ టైమ్ లో అయిపోతుంది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అది పాకడం అనేది ఆపేయవచ్చు ఒకటి రెండు అప్పుడప్పుడు బ్లడ్ కనిపిస్తుంది అంటారు ఒకసారి పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేయించుకోండి ఆ బ్లీడింగ్ గమ్స్ అనేవి వెంటనే ఆగిపోతాయి సో సమస్యలు రెండు చిన్నవే వెంటనే రెస్పాండ్ అయితే జస్ట్ వన్ సిట్టింగ్ లోనే సింగిల్ డే లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఫర్దర్ గా ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి అనేది డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి మీ ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది పళ్ళలో రంధ్రాలు అనేవి చాలా చిన్న సమస్యలు అండి కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి పళ్ళలో నల్లటి తెల్లటి మచ్చలు ఏర్పడిన వెంటనే అవి పిప్పి పళ్ళగా గుర్తించి డాక్టర్ గారి దగ్గరకు వస్తే కేవలం 5 నిమిషాల పాటు ఫిల్లింగ్ మెటీరియల్స్ పెడతారు ఇప్పుడు ఫిల్లింగ్ మెటీరియల్స్ ఇది వరకు నల్లటి ఫిల్లింగ్ పెట్టేవారు అదే ఫిల్లింగ్ మెటీరియల్ అయిపోయింది కానీ ఇప్పుడు అలా లేదే ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఫ్లోరైడ్ రిలీజింగ్ మెటీరియల్స్ ఇలా రకరకాల మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చేసే ఫిల్లింగ్ పంటి రంగులో చేయగలుగుతున్నాం పన్నులాగే ఫిల్లింగ్ పెట్టగలుగుతున్నాం అలా ఎన్నో రకాల ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉన్నాయి సో ఫిల్లింగ్ చేయించుకోండి ఎవ్వరు నెగ్లెక్ట్ చేయొద్దు ఇంకోటేంటి మరింత లోపలికి వెళ్ళిపోయింది పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్స చేసి పన్నును కాపాడగలుగుతున్నాం ఇలా చేయడం వల్ల పన్ను చాలా జీవిత కాలం ఈ పన్ను పోకుండానే ఉంటది రూట్ కెనాల్ చికిత్సలో కూడా ఈ రోజు మేము అన్ని బ్రాంచ్ల్లో కూడా లేజర్స్ వాడడం వల్ల ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే ఈ ట్రీట్మెంట్ అనేది పూర్తి అయిపోతా ఉంది 100% సక్సెస్ రేట్ అనేది ఉంది సో పళ్లల్లో రంధ్రాలు పడినా పిప్పి పళ్ళు అవుతున్నా నెగ్లెక్ట్ చేయొద్దు ఇప్పుడు చేసే ఈ ట్రీట్మెంట్స్ అన్ని టూత్ సేవింగ్ ట్రీట్మెంట్స్ అంటే పంటిని పోగొట్టుకోకుండా మన పన్ను మనం కాపాడుకునే ట్రీట్మెంట్సే ఇవన్నీ సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అప్రోచ్ అవ్వండి నోట్లో రంధ్రాలు పిప్పిపళ్ళు అవ్వడం వల్ల ఆ ఒక్క పన్నుతోనే ఆగిపోతుంది ఆ కాలర్ చెప్పినట్టు ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి అలా నోట్లో ఉండే పళ్ళన్నిటికీ స్లోగా పాకి పళ్ళన్నీ పాడవుతాయి దానివల్ల నోట్ల నుంచి దుర్వాసన వస్తుంటది ఆహారం అంతా అక్కడ ఇరుక్తా ఉంటది ఒక స్టేజ్ లో ఏంటి పన్నంతా పోయి ముక్కలు ముక్కలు మిగులుతాయి ఈ సగం విరిగిపోయిన ముక్కలు నోట్లో ఉండడం వల్ల ఫర్దర్ గా మరింత ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటది ఈ పళ్ళల్లో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ చిగుళ్ళకు పాకుతుంది చిగుళ్లలో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసే ఎముకకు పాకుతుంది ఇలా స్లోగా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల ఎముకకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది చూసారా ఒక రంధ్రం మొత్తం నోట్లో పళ్ళు కదిలిపోవడానికి దారితీస్తుంది సో డోంట్ నెగ్లెక్ట్ స్టార్టింగ్ లో వస్తే మీకు ఈజీ మాకు ఈజీ ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి హలో హలో మేడం నమస్తే మేడం నమస్తే అండి మీ క్వశ్చన్ అడగండి హలో మేడం మా బాబు 4 ఇయర్స్ మేడం బాబు ఓకే అయితే ఒక 3 మంత్స్ బ్యాక్ కింద పడి ఫ్రంట్ పన్ను ఇరిగింది అండి ఓకే అది ఇప్పుడు ఫస్ట్ టైం కదా మేడం ఎట్లా వస్తుంది అంటారా ఏమన్నా ట్రీట్మెంట్ చేయించాలా మేడం లేదు పన్ను వచ్చేస్తుంది అండి 4 సంవత్సరాలు అంటే పాల పన్నే ఉంటది లోపల శాశ్వతంతో ఉంటది కాకపోతే ఏంటంటే ఒకసారి ఒక ఎక్స్రే తీయించండి అలా తీయించడం వల్ల ఆ పన్ను ఎంత దూరంలో ఉంది ఈ దెబ్బ పై పైన తగిలిందా లోపల పన్ను ఏమైనా డామేజ్ అయిందా అని క్లారిటీ వస్తుంది మీకే అలా చేయించడం వల్ల మీకు కాన్ఫిడెంట్ గా ఉంటారు ఏం పర్లేదు తగిలిన దెబ్బ మటుకు ఖచ్చితంగా పాల పన్నుకే లోపల శాశ్వతంతో ఉంటది ఒకవేళ నిజంగా మీకు అలాంటి భయం ఏమైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి బాబుని తీసుకొచ్చి ఒక ఎక్స్రే తీయించండి సరిపోతుంది ఓకే డాక్టర్ క్లిప్స్ ట్రీట్మెంట్స్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అంటే చిన్న పిల్లలకు కూడా చేయించుకోవచ్చా ట్రీట్మెంట్ చిన్న పిల్లలకే చేస్తారమ్మా క్లిప్స్ ట్రీట్మెంట్స్ అంటే జనరల్ గా చిన్న పిల్లలు చేయించుకోమని సజెస్ట్ చేస్తా ఉంటాం కాకపోతే చిన్న పిల్లల్ని నేను ఎందుకు సజెస్ట్ చేస్తామంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎముకలు ఫ్లెక్సిబుల్ గా ఉంటే ట్రీట్మెంట్ రిజల్ట్ ఫాస్ట్ గా వస్తుందని పిల్లలు చేయించుకోమని సజెస్ట్ చేస్తా ఉన్నాం కానీ పిల్లలకే అని ఏం లేదు ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ క్లిప్పులతోని ఈవెన్ పేషెంట్ 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళ మధ్యన సందులున్నా క్లిప్పుల ట్రీట్మెంట్ తో వాటి నార్మల్ గా తీసుకొచ్చేసి ఎవరైనా అందంగా కనిపించవచ్చు కాకపోతే
కొంచెం టైం డ్యూరేషన్ వేరియేషన్ ఉంటది. పిల్లల్లో కొంచెం త్వరగా రిజల్ట్ వస్తే, పెద్దవాళ్లలో ఒక 3-4 నెలలు ఎక్కువ టైం పడుతుంది తప్ప రిజల్ట్ అనేది ఒకలాగే ఉంటది. ఇది వరకు కొన్ని ఫెయిల్యూర్స్ ఉండేవి, మళ్ళీ క్లిప్పులు తీస్తే ఎత్తు వచ్చేస్తాయి, క్లిప్పులు తీస్తే సందులు వచ్చేస్తాయి అని. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏం లేవు. ఫిక్స్డ్ రీటైనర్స్ ఇవ్వడం వల్ల 100% రిజల్ట్ వస్తా ఉంది. సో ఎవరైనా కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే మెటల్ క్లిప్లు, నల్ల క్లిప్లు అతికించేస్తారని భయాలు ఉంటాయి. అస్సలు అలాంటి సమస్యలే లేవు. పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్లు ఉన్నాయి, అసలు క్లిప్లు అతికించుకుంటే ట్రేల మాదిరి, అంటే క్లియర్ అలైనర్స్ అని ఇస్తాం. ఆ ట్రేల్ ఒక 12 సెట్లు 19 సెట్లు ట్రేల్ ఇస్తారు. దాన్ని డాక్టర్ గారు చెప్పిన టైమింగ్ ప్రకారం మీరు ఆ ట్రేస్ మార్చుకుంటూ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా మీ ఎత్తుపళ్ళు అనేవి, పళ్ళమజన సందులు అనేవి కవర్ అయిపోయి అందమైన చిరునవ్వు బై డిఫాల్ట్ వస్తుంది. అలాగే పంటి పైన భాగంలో కూడా, పంటి వెనక భాగాన క్లిప్లు అతికించి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్కూళ్ళు కానీ ఆఫీసులు కానీ మారిన అవసరం లేదు. అసలు ఒక పూట కూడా మీరు లేట్గా వెళ్ళిన అవసరం లేదు. డైట్లో ఎలాంటి మార్పులు అవసరం లేదు. డాక్టర్ గారు గట్టి పదార్థాలు మటు కట్ చేసుకుని తినమంటారు, అంతే. మీరు తీసుకున్న నార్మల్ డైట్ తీసుకోవచ్చు, ఇంకా ఎలాంటి ఇబ్బంది బాధ ఉండదు. సో క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి వెనకబడతా ఉన్నారు. దానికి ఈఎంఐ ఫెసిలిటీ అనేది కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఏంటి, మీరు చేసే ఈ ట్రీట్మెంట్ మొత్తాన్ని 12 నెలల పాటు, అంటే ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు ఇంట్రెస్ట్ మీ పైన ఉండదు. కేవలం ఫీజు డబ్బులు పే చేస్తే సరిపోతుంది. నిజంగా ఎవరైనా ఆర్థిక సమస్యలు, ఒక్కసారి ఫీజు చెల్లించడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికైనా ఉంటే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మెదక్ నుంచి. హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో మేడం, చెప్పండి. నాకు చెవుల్లోకి రక్తం వస్తాం మేడం, బ్రష్ చేసేటప్పుడు ఇట్లా నీళ్ళ వాటర్ నోట్లో పులికిచ్చేటప్పుడు. ఓకే ఓకే, నోట్లో పుక్కిలించినా కూడా మీకు బ్లడ్ వస్తా ఉంది. ఆ చెవుల్లోకి బ్లడ్ వస్తుంది మేడం. పళ్ళతో పాటు చిగుళ్ళను కూడా ఒకసారి క్లీన్ చేయించుకోండి, ఒకసారి డాక్టర్ గారిని కలవాలి. ఈ చిగుళ్ళలో నెత్తురు అనేది, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇలా జరుగుతుంది. మీరు నోట్లో నీటిలో వేసుకుని పుక్కిలించుకున్నా కూడా నెత్తురు వస్తుంది, అంటే ఇన్ఫెక్షన్ స్థాయి మరింత ఎక్కువగా ఉంది అని అర్థం. మెదక్ జిల్లా అంటున్నారు, హైదరాబాద్ దగ్గర మీకు 22 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకసారి వచ్చి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడి క్లీన్ చేయించుకోండి. ఇప్పుడు చిగుళ్ళను క్లీన్ చేయడానికి లేజర్స్ వాడుతున్నాం. లేజర్స్ వల్ల ఏంటి, పెయిన్ తక్కువ ఉంటుంది, ఎనస్థీషియా చాలా మినిమల్ ఎనస్థీషియా ఉంటుంది, బ్లడ్లెస్ ఫీల్డ్, అంటే నెత్తురు చుక్క అనేది బయటకు పేషెంట్ కనపడదు. చాలా కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత కంఫర్టబుల్ గా చిగుళ్ళలో ఉండే వ్యాధులను తీసేయగలుగుతున్నాం. అలా చేయడం వల్ల మీకు చిగుళ్ళలో నుంచి నెత్తురు రావడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఇంకా కంఫర్టబుల్ గా ఉంటారు, ఫర్దర్ గా డామేజ్ జరగకుండా ఉంటుంది. ఫర్దర్ గా ఇంకా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ మళ్లీ డెవలప్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు డెఫినెట్ గా పాటించాలి. డాక్టర్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి పాటించండి, సరిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదమ్మా, దాన్ని కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు ఒకసారి కనెక్ట్ అయ్యి శ్రమ అనుకోకుండా మీరు వెళ్తే మీ ప్రాబ్లమ్ చాలా ఈజీ సాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్, కొంతమందికి నోట్లో 1-2 పళ్ళు ఊగుతుంటాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి? అవును, చాలా మందికి ఏంటంటే 1-2 పళ్ళు ఊగుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగో పళ్ళు ఊగుతున్నాయి కాబట్టి ఇటు పక్క నమిలి తినకుండా ఇంకో పక్క నమిలి తిని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎక్స్ట్రా కేర్ తీసుకుంటా ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఆల్రెడీ పళ్ళు కదిలిపోతున్నాయి అంటే ఆ పంటి ఎముక చుట్టూ, ఆ పంటి చిగురు చుట్టూ పూర్తిగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయింది అని అర్థం. మీరు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలోని ఆ ఇన్ఫెక్షన్ ఆ 2 పళ్ళకే పరిమితమై ఉండదు, నోట్లో ఉండే మిగతా పళ్ళకు కూడా పాకడం, కింద దవడం మొత్తం పూర్తి అయిపోయి పై దవడకు పాకడం లాంటి జరిగి నోట్లో పళ్ళన్నీ వదిలైపోతాయి. ఎందుకంటే ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ లో పాకే లక్షణం ఉంటుంది. సో ఎవరికైనా 1 లేదా 2 పళ్ళు ఊగుతుంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వచ్చి వెంటనే ఆ పళ్ళు తీయించేయండి. తీయించేసి ఆ తర్వాత మిగతా పళ్ళకి లేజర్ చికిత్సలు చేసుకుంటే మిగతా పళ్ళ జీవిత కాలం పెరుగుతుంది. ఎక్కడైతే పళ్ళు ఊగుతున్నాయో ఆ పళ్ళు తీయించి వెంటనే కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకుంటే మీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. కృత్రిమ దంతాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా ఇప్పుడు పెట్టగలుగుతున్నాం, తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి. అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు. చూడటానికి ఎగ్జాక్ట్ మీ ఒరిజినల్ పళ్ళు, పక్క పళ్ళు ఎలా ఉంటాయో అలానే పెట్టగలుగుతున్నాం. దానికి కావాల్సిన 107 షేడ్స్ అనేవి ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడానికి. సో ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వెంటనే రియాక్ట్ అయితే ఆ 2 పళ్ళతోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి. హలో హలో, సంజయ్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మా బ్రదర్ అయితే చిన్నప్పుడు ఇట్లా పడ్డాడు, పడితే బ్లాక్ అయింది పన్ను, అది ఇప్పటికీ అలానే ఉంది, దానికి ఏమన్నా ట్రీట్మెంట్? మీ అబ్బాయి ఏజ్ ఎంత అండి? ఇప్పుడు ఒక 17 ఇయర్స్ ఉంటాయి.
ఓకే, పన్ను దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఇలా బ్లో తగిలినప్పుడు పంటి నరం అనేది చచ్చిపోతుందమ్మా, కింద వేరు భాగాన్ని దెబ్బ తగులుతుంది. ఎవరికైనా రక్త సరఫరా చచ్చిపోయింది ఆగిపోయింది అనుకోండి, ఆ భాగం రంగు మారిపోవడం సహజమే కదా. అలాగే మీ అబ్బాయికి కూడా పన్ను రంగు మారిపోతా ఉంది. దాన్ని మీరు చేయవలసిందల్లా ఏంటంటే రూట్ కెనాల్ చికిత్స చేయించి ఆ పందికి పైన ఒక తొడుగు వేయించండి, సరిపోతుంది. పన్ను పీకాల్సిన పని లేదు. అలానే ఉంచేస్తే చిన్నపిల్లడు కదా, అన్ని పళ్ళు ఒక రంగులో ఉండి ఒక్క పన్ను మటుకు రంగు మారిపోయి ఉంటే డెఫినెట్ గా ఆ నవ్వు, ఆ చిరునవ్వు అనేది వికారంగా కనిపిస్తుంది. మనకి చెప్పకపోయినా వాళ్ళలో వాళ్ళు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతా ఉంటారు ఎప్పుడైనా ఈ ముందర పళ్ళల్లో ఏమి ఇబ్బందులు ఉన్నా, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. వెంటనే డాక్టర్ తీసుకెళ్ళండి. కరీంనగర్ అంటున్నారు, కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది మాకు. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అడ్రస్ కనుక్కుని బాబుని తీసుకుని వెళ్ళండి. ఓకే డాక్టర్. దవడ ఎముకలు కూడా సెట్ చేయొచ్చు అని చెప్పారు మీరు ఇందాక, సో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా? అవునమ్మా, చాలా మంది ఇప్పుడు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు పళ్ళ మధ్యన సందులు ఉంటే క్లిప్పుల చికిత్స చేసి చాలా ఈజీగా కరెక్ట్ చేసేస్తాం. కానీ కొంతమందికి దవడ ఎముకల్లో లోపాలు ఉంటాయి. ఈ దవడ ఎముక ఎక్కువగా పెరిగి ఉంటది, ఎక్కువగా చిగుళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి నవ్వుతే. అలాగే దవడ ఎముక అసలు పెరగకుండా లోపలికి ఉంటది, అలాగే కింది దవడ కూడా అంతే, బాగా ముందుకి ఇలా పెరిగి ఉంటది, లేదా అసలు పెరగకుండా ఉంటది. కాకపోతే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీస్ తోని ఈ దవడ ఎముకల్లో లోపాలను సరిచేసి ఎవరినైనా మరింత అందంగా తయారు చేసే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. కేవలం 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు, మొత్తం మీ షేపే మారిపోతుంది. ఇది వరకు పొద్దున్నే ఎత్తుపళ్ళు సాయంత్రానికి లేకుండా అయిపోతాయి. జనరల్ గా వాడుక భాషలో ఒక్కరోజు ఎత్తుపళ్ళు కరెక్షన్ అని కూడా అంటారు. సో ఇది చాలా ఈజీ. అలాగే దవడ ఎముకలే కాదండి, పెదవులు కొంతమందికి అదనంగా పెరుగుంటాయి, లావుగా ఉంటాయి, వాటిని సన్నగా మార్చి మీ ఫేస్ కి తగినట్టు మార్చొచ్చు. అలాగే బాగా పలుచటి పెదాలు ఉంటాయి, వాటిని లావు పెంచి మీ ఫేస్ కి తగినట్టు మార్చొచ్చు. సో ఎవరికి ఏ విధంగా లోపాలున్నా అందంగా కనిపించే అవకాశాలు ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో పూర్తిగా ఉన్నాయి. ఎవరికైనా అందంగా కనిపించాలి, ఈ దవడ ఎముకల్ని సరిచేసుకున్నా, లిప్స్ ని సరిచేసుకున్నా, పలువర్స్ని సరిచేసుకున్నా, అలాగే చిగుళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, నల్లగా మారిపోయి ఉంటాయి, అవి లేత గులాబీ రంగులోకి చాలా ఈజీగా మార్చొచ్చు లేజర్స్ ను ఉపయోగించి. సో ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాటిని సరిచేసే అవకాశాలు పూర్తిగా పర్మనెంట్ గా ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇన్హిబిషన్స్ వద్దు, మాతో మాట్లాడితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకే డాక్టర్. సో కొంతమందికి పళ్ళు అరిగిపోవడం, విరిగిపోవడం, లేదంటే పైన పొట్టు పొట్టుగా లేవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే నోట్లో ఒక సమస్య కాకుండా మల్టిపుల్ సమస్యలు ఉంటాయి. ఒక వయసు పెరిగే కొద్దీ ఈ సమస్యలు ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఎవరైతే రెగ్యులర్ గా డాక్టర్ ని ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సింపుల్ చెకప్ చేయించుకుంటూ ఉంటారో వాళ్ళలో ఈ సమస్యలు ఉండవు. కానీ సంవత్సరాల తరబడి డాక్టర్ ని కలవకుండా ఉండే వాళ్ళందరిలో కూడా కొన్ని పళ్ళు అరిగిపోయి, కొన్ని పళ్ళు విరిగిపోయి, కొన్ని పళ్ళు రంధ్రాలు ఉండి, కొన్ని పళ్ళు వదిలైపోయి, నోటి దుర్వాసన, ఇలా రకరకాల సమస్యలు అన్ని డెవలప్ అయ్యి రంగు మారిపోయి ఇలా బాధపడుతూ ఉంటారు. సో వీటిలన్నిటికీ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ టెక్నిక్ అనే ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది. ఇదేంటంటే నోట్లో ఎన్ని సమస్యలున్నా, అన్ని పళ్ళల్లో అన్ని రకాల సమస్యలున్నా మీ పళ్ళు పీకకుండానే వాటిలన్నిటికీ ట్రీట్మెంట్ చేసి సరిచేసి నార్మల్ కి తీసుకుని వచ్చేయచ్చు. దీనివల్ల ఏంటంటే పళ్ళు లెంత్ పెరగడం వల్ల పూర్తిగా మీ చూయింగ్ ఎఫిషియన్సీ, నమిలే సామర్థ్యాన్ని పూర్తిగా తీసుకురావచ్చు. నవ్వెడితే స్మైల్ లైన్ ని బ్యూటిఫుల్ గా చేయొచ్చు. ఎప్పుడైతే ఫుల్ లెంత్ టీత్ ఉంటాయో ఈ జా ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎప్పుడైతే నోట్లో మొత్తం సెట్ ని కరెక్ట్ చేసి మన నార్మల్ లెంత్ కి సైజ్ కి తీసుకుని వచ్చామో వాళ్ళ ఫేస్ యొక్క సైజ్ షేప్ కూడా మారిపోయి వాళ్ళు యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక 10 సంవత్సరాల వయసు తగ్గినట్టు మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. సో ఎవరికైనా నోట్లో అరిగిపోయిన పళ్ళు, విరిగిపోయిన పళ్ళు, పెచ్చులు పెచ్చులుగా రాలిపోతున్న పళ్ళు, రంగు మారిపోతున్న పళ్ళు, ఇలాంటివి ఏమున్నా కూడా పళ్ళను పీకించుకునే ప్రయత్నం చేయకండి. వాటిలన్నింటినీ సరిచేసి నార్మల్ కి తీసుకొచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నిజంగా ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వగలుగుతాము, ఏమి ఇబ్బంది పడద్దు. ఓకే డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.